రాజేందర్ గారిని నేను చాలా పెద్ద మనిషిని నాకు చాలా పలుకుబడి ఉన్నది బీజేపీలు అంటుండు అయ్యా రాజేందర్ గారు నీకంత పలుకుబడి ఉంటే నువ్వు పెద్ద మనిషివైతే 30 తారీఖు ఓట్లు డబ్బలు పడే లోపు గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయల నుంచి 500 తగ్గిస్తామని చెప్పి మాట చెప్పి ఓట్లు రాజేందర్ గారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తి ఓటడుగు రాజేందర్ గారు ఎక్కడి న్యాయం పెట్రోల్ పెంచుతా డీజిల్ పెంచుతా గ్యాస్ పెంచుతా సబ్సిడీ తగ్గిస్తా ఉన్న ఉద్యోగాలు ఊడగొడతా రైళ్ల అమ్ముతాం విమానాల అమ్ముతాం ప్రభుత్వ రంగ సంస్థల అమ్ముతాం భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేస్తామన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని కొరపల్లి చౌరస్తా నుంచి అడుగుతున్న రాజేందర్ గారు నిన్ను దీనికి సమాధానం చెప్పు నీ మాయ మాటలు నీ మొసలి కన్నీరుకు జనం ఎవరు నమ్మరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒక్క విషయం ఆలోచించండి మొన్న జమ్మిగుంటలో ఒక మీటింగ్ పెట్టుకున్నారో ఫంక్షన్ హాల్ ఎంత డోకా మాటలు ఉంటాయో ఒక్కసారి వినాలి మీరు ఒక జమ్మిగుంటలో ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టుకున్నాడు ఆ మీటింగ్ లో మైక్ బంద్ అయ్యింది మాట్లాడుతుంటే ఇక పట్టుకొని హరీశ్రావు కరెంట్ కట్ చేసిండు అంటాడు జనం కరెంట్ కట్ చేసిండు అంటాడు అసలు సంగతి ఏంటంటే ఆ ఫంక్షన్ హాల్ కు కరెంట్ కనెక్షనే లేదు ఆ ఫంక్షన్ హాల్ కు కరెంటు బిల్లు కట్టలేదని ఎప్పుడో కరెంట్ కట్ అయింది అది నడుస్తున్నది డీజిల్ జనరేటర్ మీద నడుస్తున్నది జనరేటర్లో డీజిల్ అయిపోతే మైక్ బంద్ అయింది జనరేటర్లో డీజిల్ అయిపోతే మైక్ బంద్ అయితే హరీశ్రావు కరెంట్ కట్ చేసిండని రాజేందర్ గారు మాట్లాడితే ఇంతకంటే చూటే బాజీ మనుషులు ఇంకెవరైనా ఉంటారా అని నేను అడుగుతా ఉన్నా గింత డొల్లతనమా గింత మోసమా గిరామీరు వ్యవహరించే తీరు నీ జనరేటర్ డీజిల్ దిక్కులేదు కానీ కరెంటు కట్ చేసింది హరీశ్రావు అని మాట్లాడితే హుజురాబాద్ ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నావా అని నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట అంటాడు హరీశ్రావు గారు అబద్ధాలు చెప్తుండని మాట్లాడుతుంది ఈటల రాజేందర్ ఏం చెప్పినా రాజేందర్ గారు మా అవ్వలకు 2016 రూపాయల పెన్షన్ నెల నెల ఇస్తుండు కేసీఆర్ అన్న ఇది అబద్ధమా మా రైతులకు వానకాలం 5000 యాసంగి పంటకు 5000 రైతు బంధు పథకం కింద ఇస్తున్నామని చెప్పిన ఇదేమైనా అబద్ధమా ఆడవిల్ల పెళ్లి పెట్టుకున్న మా పిల్లలకు 100000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నారు కేసీఆర్ అని చెప్పిన ఇందులో ఏమైనా అబద్ధం ఉందా ప్రభుత్వ దవాఖానలో కాన్పుకు పోయిన చెల్లెలకు కేసీఆర్ కిట్ ఇచ్చి 12000 రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి కాళ్ళ దించుతున్నామని చెప్పినాం ఇందులో ఏమైనా అబద్ధం ఉందా ఏది అబద్ధమో అని నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారు నువ్వు పెట్రోల్ పెంచింది కరెక్ట్ కాదా ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ గ్యాస్ పెంచింది కరెక్ట్ కాదా ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ సిలిండర్ ధర పెంచింది కరెక్ట్ కాదా ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ లో 50000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది కరెక్ట్ కాదా ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతున్నది కరెక్ట్ కాదా నువ్వు ఒక్క ఇల్లు కట్టంది కరెక్ట్ కాదా రాజేందర్ గారు నీ తోటి మంత్రులందరూ ఇండ్లు కట్టిండ్రు నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4000 ఇండ్లు ఇచ్చిండు 5 ఏళ్ల కింద ఇచ్చిండు పేదవాళ్ళకు ఇండ్లు కట్టించు రాజేందర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదవాళ్ళను ఇండ్లకు తోలమని 5 ఏళ్ల కింద నీకు 4000 ఇండ్లు ఇస్తే నువ్వు ఒక్క ఇల్లు కట్టండి నిజమా కాదా మన నీ శోభతోలం మేమందరం కట్టినాం కదా బాన్సువాడ కదా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 5000 ఇండ్లు కట్టిండు మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి మహబూబ్ నగర్ లో 3600 ఇండ్లు కట్టిండు నేను కట్టిన మా జగదీష్ రెడ్డి కట్టిండు తుమ్మల నాగేశ్వరరావు గారు కట్టిండు ప్రతి మంత్రి గారు ఇల్లు కట్టే ఈ తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టండి ఒక్క ఈటలు రాజేందర కాదా దమ్ముంటారా గాంధీ కాడికి వస్తా జమ్మికుంట కాడికి మాట్లాడదాం ఏది న్యాయం ఉన్న విషయం అంటే నా మీద ఇసుకబడుతున్నావు తిట్టు నువ్వు ఎంత తిట్టినా నాకేం ఇబ్బంది లేదు నేను న్యాయం మాట్లాడతా ధర్మం పక్షాన ఉంటా కేసీఆర్ బాటలో నడుస్తాం కానీ ఈరోజు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఇలా కేసీఆర్ గారు నిన్ను పెంచి పెద్దగా చేసిండు ముఖ్యమంత్రి గారు నువ్వు ఈ స్థాయికి ఉన్నావంటే కేసీఆరా కాదా 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను మంత్రిని చేసి నిన్ను ఈ స్థాయికి తెస్తే కేసీఆర్ గారిని పట్టుకోను ఘోరి గత్త అని మాట్లాడతాడు ఆయన కేసీఆర్ ఏం తప్పు చేసిండు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు నేను తెలంగాణ కోసం ఆమెను నిరాహార దీక్ష చేస్తున్నా అయితే తెలంగాణ తీసుకోనే వస్తా అయితే కేసీఆర్ శివయాత్ర లేదంటే జైత్రయాత్ర అని ఇంతకెళ్ళి బయలుదేరిండు కేసీఆర్ 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ నిన్ను ఈ స్థాయికి తెచ్చిండు మన కేసీఆర్ అటువంటి కేసీఆర్ ను పట్టుకొని
నువ్వు గోరిగంట అని మాట్లాడితే ఇది రాజేందర్కు తగునా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదే రాజేందర్ గారిని శాలపల్లికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండు, ఈయన నా తమ్ముడని ఈయన నా కొడుకుజమని ఆకాశాన్నంత ఎత్తుకెచ్చి నీకు గౌరవం ఇచ్చిన కేసీఆర్ను పట్టుకొని నువ్వు ఏమని మాట్లాడుతున్నావు, ఏ భాష మాట్లాడుతున్నావు? దయచేసి హుజూరాబాద్ జమ్మికుంట ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా తమ్ముడు గెలుసిని కోరినట్టు తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి పేదలందరికీ కట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రకంగా వస్తాయి ఇల్లు? గెలుసిని గెలిస్తే వస్తాయా, ఈటలు రాజేందర్తో వస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. దున్నపోతు గడ్డేసి బరిని పాలు వింటే వస్తాయా? 7 ఏళ్ళు మంత్రిగా ఉండేరో విల్లు కట్టియపోతివి, రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కట్టియగలుగుతావా? మనం ఎందుకు పరిశ్రమ కావాలి? ఆయన తన బాధను మనందరి బాధగా మారుస్తున్నాడు. తాను అంటించుకున్న బురదను ఆ బురదను మీ అందరికీ అంటించి తాను లబ్ధి పొందాలని చూస్తున్నాడు ఈటల రాజేందర్ గారు. దయచేసి ఆలోచించండి. ఒక వ్యక్తికి లాభం కావాలనా, కోరేపల్లి ప్రజలకు లాభం కావాలనా? ఒక వ్యక్తి బాగుపడాలనా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాగుపడాలనా? ఒక వ్యక్తి లాభం కోసం కాదు, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. పార్టీలు ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలి. కానీ రాజేందర్ గారు తాను కోరుకున్నది జరగాలని మాట్లాడుతున్నాడు, తన కోసం ఆలోచించమని ప్రజల్ని కోరుతున్నాడు. కేసీఆర్ గారు ఏమంటుందంటే ప్రజల కోసం నేను ఆలోచిస్తా, ప్రజల కష్టాలే నా కష్టాలు అంటున్నాడు కేసీఆర్. కానీ ఈటల రాజేందర్ నా కష్టాలే మీ కష్టాలు, నా కష్టాలను మీరు చూడండి అని తన బాధను మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఈటల రాజేందర్ గారు. ఇలా మన బాధలు పట్టించుకునే నాయకుడు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం, మీరందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మన హుజూరాబాద్ మన జమ్మికుంటను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మనం నడిపించుకుందామని నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీకు మాటిస్తున్నా, గెలుసీను తమ్ముడు గెలిచేది ఖాయం, ఎవరికేం డౌట్ లేదు. కానీ సీను గెలిచాక రేపు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా ఉంటారు, మేము కూడా ప్రతి 15 రోజులు నెల రోజుల కోసారి వస్తాం, ఇక్కడ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఒకటే విషయం ఆలోచించండి, మా అక్క చెల్లెలు ఉన్నారమ్మా, మీ అందరికీ వడ్డీ లేని రుణం, ఒక్క మాట ప్రకారంగా వడ్డీ లేని రుణం బతుకమ్మ పండుగ ముంగట మీకు అందియాలని వడ్డీ లేని రుణం అందరికీ బ్యాంకులు వేసినాం. ఒక్క ఊర్లోనున్న మహిళా భవనం కట్టించిందా చెల్లె? నేను ఇంత చేసినా అంత చేసినా అంటాడు, జమ్మికుంటలో గిన్నె ఊర్లు ఉన్నాయి, ఒక్క ఊర్లోనన్న మహిళా భవనం కట్టించిందా? రండి మా సిద్దిపేటకు, మహిళా భవనము లేని ఊరుంటే నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీ దగ్గర ఏడుందో చెప్పు. ఏం పట్టించుకున్నావు నాయన నువ్వు? మా అక్క జిల్లాలో చెట్ల కింద కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. నిన్ను 6 సార్లు గెలిపిస్తే నువ్వు 7 ఏళ్ళు మంత్రి ఉంటే కనీసం మా అక్క చెల్లెలకు కూర్చోవడానికి నిలువ నీడ లేకుండా చేస్తేవి రాజేందర్ గారు, కనీసం ఒక మహిళా భవనం కట్టియపోతీవి రాజేందర్ గారు. నీకు అక్క చెల్లెళ్ళ ఓట్లు కావాలనా?